నమస్కారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు పత్రికా స్టేట్మెంట్లు చాలా ఘాటుగా ఇస్తున్నారండి. బాగుంది, చాలా అద్భుతం. కేవలం పత్రికలకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఈ మీడియా మిత్రులకు తప్ప మీరు ఈ ఘాటు స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చేసిన అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మీపైన పెట్టుకున్న నమ్మకానికి కానీ మీరు ఏమీ మేలు చేయలేకపోయారు, ఏమి అభివృద్ధి కూడా చేయలేకపోయారు. ఈ 6 నెలల కాలంలో ప్రజలు దాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇక మీ విషయానికి వస్తే, నిన్న మీరు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి తిరుపతిలో మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని గత 6 నెలలుగా మేము తవ్వుతూనే ఉన్నాము, ఎంత లోతు తవ్వుతున్నామంటే ఆ లోతు కూడా మాకు అందనంత లోతులో తవ్వుకుంటూనే ఉన్నాము, ఏ విధంగా అయితే 16 నెలలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితం గడిపారో అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్తులన్నింటినీ తవ్వి, అవినీతి అన్నింటినీ తవ్వుకుంటూ వెళ్ళి 16 ఏళ్ళు జైలు జీవితాన్ని గడిపే విధంగా మేము ఆ అవినీతిని ఇది చూపిస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మంచిదే సార్, అవినీతి చేస్తే తవ్వుకుంటూ వెళ్ళండి, 100,000 వేల లక్షల అడుగులు తవ్వుకుంటూ వెళ్ళండి. ఎంత అవినీతి చేశారో అంత అవినీతిని బయటికి తీసుకురండి. నారా చంద్రబాబు నాయుడు గారిని 16 ఏళ్ళు కాకపోతే జీవిత ఖైదీగా జైల్లో వెద్దురు కానీ 6 నెలల నుంచి తవ్వుతున్నామన్నారు. గుణపాలపెట్టి తవ్వుతున్నారో, పొక్రేనల పెట్టి తవ్వుతున్నారో, ఇంకేమన్నా హైలీ ఎక్విప్డ్ మిషనరీస్ తీసుకొచ్చి తవ్వుతున్నారో నాకేం తెలియదు, కానీ కనీసం 6 పైసల అవినీతిని కూడా మీరు బయటికి తీసుకురాలేకపోయారంటే ఈ 6 నెలల మీ పరిపాలనలో, ఈ 6 నెలలు మీరు చేసిన ఈ అంధకారమైన పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి ఏది మీకు కనపడలేదంటే, గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఏర్పడినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జలాల కోసం, రాయలసీమకు నీరు అందించేది కోసం పట్టిసీమను నిర్మించాం, పోలవరం దాదాపుగా 70% పనులు కంప్లీట్ చేశాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాలు దాదాపుగా 70% కంప్లీట్ చేశాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త వెలుగులు నింపాము 16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా. కానీ ఆ అభివృద్ధిని మీరు అవినీతిగా, చంద్రబాబు నాయుడు బాగా అవినీతి చేశాడు, భారీగా అవినీతి చేశాడు అని చూపిద్దామని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు, చాలా శ్రమిస్తున్నారు. సార్, గడిచిన 6 నెలల్లో మీరు నారా చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ తిరగటం, తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానీ అక్రమంగా కేసులు పెట్టడం, అవినీతి కేసులు పెట్టడం, ఎక్కడ కనపడితే అక్కడ అక్రమంగా దాడులు చేపించడం, రక్తాలు వచ్చేలాగా కొట్టించడం తప్ప ఈ 6 నెలల్లో మీరు చేసిన పరిపాలన ఏమన్నా ఉందా? ఒక్కటి చెప్పండి. సార్, ఇంకొన్ని విషయాలు చెప్పాలంటే మీకు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని వదలమని, వదలకండి సార్, కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీదే పెడుతున్నారు. అవినీతి చేయడం తెలియని వ్యక్తి, కేవలం అభివృద్ధి అనే ఒక సంకల్పాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఒక వ్యక్తిని మీరు అవినీతి తీస్తాము, గుంటల్లో తవ్వుతాము, గడ్డపార్లు పెట్టి తవ్వుతాము, అవినీతిని వెలికి తీస్తామంటే అవినీతి కాదు కదా సార్, అర పైసా అవినీతి కూడా బయటికి రాదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సార్, ఈ 6 నెలల్లో మీరు చేసిన గొప్ప పనులు ఏమన్నా చెప్పంటారా సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే, సార్ మొదటి నెలల్లోనే ప్రజావేదికను కూల్చివేశారు, 2వ నెల నుంచి ఇసుకను ఆపేశారు, ఆఖరికి అన్నమో రామచంద్ర అని అలవటించే పేదవాడి నోటి దగ్గర నుంచి కూడును కూడా లాగేసి అన్నా క్యాంటీన్లు ఆపేశారు. ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి రాగారు, మహిళల్ని రోడ్ల మీదకి లాగారు, డ్వాక్రా మహిళల్ని రోడ్ల మీదకి రాగారు, రైతుల్ని రోడ్ల మీదకి లాగారు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలని రోడ్ల మీదకి లాగారు. మొన్నటికి మొన్న వెలుగు డ్వాక్రా మహిళలు, వెలుగులో ఏఎన్ఎంలు దాదాపుగా 27,000 మంది ఉద్యోగాల్ని అన్యాయంగా తీసేసి ఈరోజు వాళ్ళు రోడ్లెక్కి నిరసనలు నినాదాలు తెలియజేసి అంత అద్భుతంగా మీరు పరిపాలించారు, అంత అద్భుతంగా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారండి, ఎంత అద్భుతమైన అవినీతి చేశారంటే, ఎంత ఘోరంగా అవినీతి చేశారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్లో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి అవినీతి చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులను తీసుకొచ్చి అవినీతి చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి అవినీతి చేశారు, ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు నింపి అవినీతి చేశారు, అన్నమో రామచంద్ర అని ఆకలి మంటలతో ఏ పేదవాడు కూడా పడుకోకూడదు, పస్తులతో ఉండకూడదు అని చెప్పేసి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి అన్నం పెట్టి అవినీతి చేశాడు, కృష్ణా జలాలకి నీళ్లు ఉండవేమో, సాగునీరు ఉండదేమో, రాయలసీమ రాలసీమ అయిపోతుందన్న భయంతో
పట్టుసీమను నిర్మించి రాలసీమకు నీళ్ళు అందించి కృష్ణాజలాలకి నీళ్ళు అందించి అవినీతి చేశాడు సార్. ప్రజలకి మేలు చేసి అవినీతి చేశాడు. 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసి అవినీతి చేశాడు. ఇంక ఏంటి సార్ ఆయన చేసిన మంచి ఇక్కడ? అంత అవినీతి చేశాడు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోక ఈరోజు 23 సీట్లు మాకు ఇచ్చారు. మరి 151 సీట్లు మీకు ఇస్తే ఈ 6 నెలల్లో మీరు చేసిన ఘనత ఏంటి? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఇసుక లేదు, వరదలు వచ్చాయి, వరదలు ముంచెత్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉంది మాకు అని ఓ గగ్గోలు పెట్టిన మీరు, ఇసుక వచ్చింది, టన్నుల కొద్దీ వచ్చింది, కోట్ల టన్నుల కొద్దీ వచ్చింది అన్న ఇసుకని, ఇసుక లేదు అని చెప్పేసి అక్రమంగా టన్నుల కొద్దీ ఇసుకని 100,000 రూపాయలకి అమ్ముకుంటున్న మీరు చేసిన అభివృద్ధి ఏంటి? భవన నిర్మాణ కార్మికులు ఎవరూ చనిపోలేదు, ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా చనిపోతే దాన్ని కూడా కార్మికుడు చనిపోయాడు అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారన్న మీరు, 7 మంది భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా 500,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? ఆ విషయాన్ని మీరు చెప్పండి. మీరు చేసిన గొప్ప ఏంటి? మీరు చేసిన అద్భుతమైన పనులేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ? నిన్నటికి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, రాష్ట్రంలో ఇసుక కొరత లేదు, రాష్ట్రంలో ఇసుక ఉంది, కానీ ఇసుకను యథేవేచ్ఛగా అమ్ముకుంటున్నారు, దానికి పోలీసులు సహకరిస్తున్నారు అని చెప్పేసి. ఈరోజు ఇసుక లేదనుకోవాలా, ఇసుక ఉందనుకోవాలా, లేదా ఉన్న ఇసుకని కృత్రిమంగా మీరు సృష్టించి 100,000 రూపాయలకి టన్నుల కొద్ది ఇసుకని మీరు అమ్ముకుంటున్నారని చెప్పేసి మేము మాట్లాడుకోవాలా? వీటి గురించి కూడా చెప్పండి, వీటి గురించి కూడా మాట్లాడండి. సార్, చంద్రబాబు నాయుడు గారిని 16 ఏళ్ళు జైల్లో కూర్చోబెడతామని మాట్లాడుతున్న మీరు, 16 ఏళ్ళు జైల్లో కూర్చోబెడతామని మాట్లాడుతున్న మీరు, 16 ఏళ్ళు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మేలుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చినందుకు జీవిత ఖైదీగా కూర్చోబెట్టండి, జీవిత ఖైదీగా కూర్చోబెట్టండి. ఈ 6 నెలల్లో మీరు చేసిన ఈ అంధకారమైన పరిపాలన చూసి మిమ్మల్ని కూర్చోబెట్టాలి సార్ జీవిత ఖైదీలుగా. మిమ్మల్ని వేయాలి సార్ 16,000 జైళ్లలో. జైళ్లు కూడా పట్టవు. మీరు కానీ మీ పార్టీ నాయకులుగా చేసే అవినీతుల్ని వెలికి తీస్తే జైళ్లు కూడా పట్టవు సార్, జైళ్లు కూడా పట్టవు. ఈరోజు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మీరు క్వశ్చన్ చేస్తున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? ఈ 6 నెలల పాలనలో మీరు ఎంత అద్భుతమైన పరిపాలన అందించారు మరి ఈ రాష్ట్రానికి చెప్పండి. సార్, భవన నిర్మాణ కార్మికులు చనిపోతుంటే దాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటారు మీరు, విద్యార్థులు రోడ్లకు ఎక్కితే దాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటారు మీరు, మహిళలు రోడ్లకు ఎక్కితే దాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటారు మీరు, రైతులు రోడ్లకు ఎక్కినా రాష్ట్రంలోని ప్రజలందరూ రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు తెలియజేసినా సరే దాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటున్న మీరు ఏంటి సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది? మాట్లాడితే మేము 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు అంటున్నారు. ఏం సాధించడానికి సార్? ఏం సాధించడానికి? దమ్ము ధైర్యంతో కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము మీలో ఏ ఒక్కరికన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి పోరాడే హక్కు, పోరాడే దమ్ము మీలో ఏ ఒక్క నాయకుడికి కానీ, ఏ ఒక ఎమ్మెల్యే కానీ, ఏ ఒక ఎంపీకి కానీ ఉందా చెప్పండి సార్? ప్రశ్నిస్తేనేమో అరెస్టులు అంటారు. అవినీతి జరిగింది సార్ అని అవినీతి గురించి ప్రశ్నించొద్దు, తప్పుల గురించి ప్రశ్నించొద్దు, అభివృద్ధి గురించి ప్రశ్నించొద్దు. మరి దేని గురించి ప్రశ్నించాలా? జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయమంటారా, లేకపోతే గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలకి భజన చేయమంటారా చెప్పండి? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల జీవితాలు ఏంటి? వీటి గురించి ఎవరు ఆలోచించాలి సార్? సార్, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తున్నారు తప్ప, మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల్ని మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ 151 మంది ఎమ్మెల్యేలు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? దీని గురించి ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, దీని గురించి ఏ ఒక్క ఎంపీ మాట్లాడు, దీని గురించి ఏ ఒక్క మంత్రి మాట్లాడు. మరి ఏం చేద్దాం సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏం చేద్దామని? 16 ఏళ్ళు జైల్లో కూర్చోబెడతారా సార్? ఎందుకు సార్? ఎందుకు కూర్చోబెడతారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం అన్యాయం చేశారని సార్? వరదలు వచ్చినప్పుడు నేను మీకున్నాను, మీ పెద్ద కొడుకుగా మీ ఇంటి ముందు కూర్చుంటాను, మీకు ఏ బాధ రానివ్వను, మీ కంట నీరు తుడుస్తానని చెప్పేసి ప్రతి పేదవాడి గడప తొక్కి వాడి కడుపు నింపినందుక సార్ జైల్లో కూర్చోబెట్టేది? లేకుంటే రాష్ట్రంలోకి వరదలు రాగానే జెరూసలం యాత్రలోని, అమెరికా యాత్రలు అని చెప్పేసి పారిపోయినందుక జైల్లో కూర్చోబెట్టేది? దేనికి కూర్చోబెడతారు సార్ జైల్లో? సార్, ఒక్క విషయం చెప్తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నేను తప్పుగా మాట్లాడాను మీకు అనిపిస్తే మీ ఇష్టం సార్, మీ ఇష్టం. మీ నాయకులు ఏమి తిట్టినా లేకుంటే మీ అభిమానులు ఏమి తిట్టినా నేను బరాంచుతా, కానీ నేను చెప్పేది ప్రతిదీ నిజమే. ఇక్కడ అబద్ధమేదీ లేదు, ఇక్కడ అబద్ధమేదీ లేదు. ఈరోజు వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలుసుకుంటున్నారు సార్. కేవలం 6 నెలల్లోనే ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన అందించారో రాష్ట్రాన్ని ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. అది మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, కానీ
మీ పార్టీని ప్రేమించాలి, మీ పార్టీని అభిమానించాలి, మీరు పదవుల్లో ఉండాలి, మీరు అధికారం చేపట్టాలి కాబట్టి ఎన్నన్నా మాట్లాడతారు, ఏమన్నా మాట్లాడతారు, మీడియాలు మీ చేతిలో పెట్టుకుంటారు, డిపార్ట్మెంట్లను మీ చేతిలో పెట్టుకుంటారు, అధికారాన్ని మీ చేతిలో పెట్టుకుంటారు, లా అండ్ ఆర్డర్ని మీ చేతిలో పెట్టుకుంటారు. ఈరోజు మమ్మల్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. అంతేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈరోజు మీ పరిపాలన, ఈరోజు మీ పరిపాలన ఇంత అద్భుతంగా ఉంది. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తారా సార్? సార్, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిలో, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిలో కనీసం పావు వంతు అభివృద్ధినే మీరు చేశారా చెప్పండి సార్? ఎక్కడన్నా సార్ 6 నెలల్లో రాష్ట్రంలో వచ్చిన అభివృద్ధి ఏంటి సార్? మనల్ని చూసి బ్యాంకులు పారిపోయాయి, మనల్ని చూసి పెట్టుబడులు పారిపోయాయి, మనల్ని చూసి సంస్థలు పారిపోయాయి. మరి ఇంకా మనల్ని చూసి వచ్చేదేంటి రాష్ట్రానికి? మనల్ని చూసి గొప్పగా చెప్పుకునేదానికి వచ్చేదేంటి సార్ రాష్ట్రానికి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు, మాట్లాడితే లోకేష్, మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వీళ్ళందరి మీద పట్టం తప్ప ఇంకేమైనా సాధించారా? ఈరోజు మీరు ఒక్కలే కాదు సార్, మీరు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణ గారు కావచ్చు, ఈరోజు ఆయన ఇంటి ముందు పోయి మహిళలు బాధపడుతుంటే ఫోన్లు చేసి ఇలా అపార్ట్మెంట్ల ముందు కూర్చోవడం సరికాదు, అవసరమైతే ఆఫీసుల ముందుకు వచ్చి కూర్చోండి, కొన్ని రోజులు కూర్చోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది మీరు చేసే అద్భుతమైన పరిపాలన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దలగా జగన్మోహన్ రెడ్డి గారికి వీలనైతే ఒక మంచి సలహాలు ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలను ఏ విధంగా కాపాడాలనే విషయాలపైన అవగాహన నేర్పించండి, సలహాలు ఇవ్వండి. తప్పుడు సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని తప్పుడు దారిలో నడిపించకండి సార్, ఈ రాష్ట్రాన్ని తప్పుదారిలో నడిపించకండి. రాష్ట్రానికి వెలుగులు వచ్చాయని సంతోషపడ్డాం, రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని సంతోషపడ్డాం, ఆ సంతోషాన్ని నీరుగార్చారు, ఆ సంతోషాన్ని నీరుగార్చారు. ఈరోజు రాష్ట్రం అంధకారం పాలైపోతుంది, రాష్ట్రం అంధకారం పాలైపోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దలగా మీరే ఒకసారి చూడండి, కొంచెం బయటకు వచ్చి చూడండి. ఆ అధికార దాహం ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మీ కళ్ళకు కమ్ముకున్న చీకటి తుడిచేసి బయటకు వచ్చి చూడండి సార్. ప్రజలు ఎంత కన్నీరు పెడుతున్నారు, ప్రజలు ఎంత బాధ పెడుతున్నారు సార్. 6 నెలల నుంచి అన్నా క్యాంటీన్ లేక పేదవాడు ఆకలి మంటలతోటి పస్తులతోటి పడుకుంటున్నాడు సార్. వాడికి అన్నం పెట్టేదానికి కూడా మీకు చేతులు రావడం లేదంటే ఇంకేంటి సార్ మీరు చేసిన పరిపాలన? ఏంటి సార్ మీరు చేసిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఎంతో మంచి చేసి, ఎంతో గొప్ప పనులు చేసి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని చూసే నాయకుడినేవో 16 ఏళ్ళు జైల్లో కూర్చోబెడతామని మాట్లాడుతున్నారు. కానీ ఈ రాష్ట్రం 16,000 కోట్ల ఓటు బడ్జెట్లో వచ్చినప్పటికీ ఈ రోజుకి రాష్ట్రం ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఎవరూ గ్రహించట్లేదు, ఎవరు గుర్తించట్లేదు. ఈరోజు ఆ వ్యక్తిని చూసి కాబట్టే సార్ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. మిమ్మల్ని చూసిస్తారా? మీరు అడిగితే ఇస్తారా? ఒకసారి అడిగి చూడండి సార్. మీరు కానీ మీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ వెళ్ళి ఒకసారి అడిగి చూడండి సార్, ఇస్తారేమో చూద్దాం. ఈరోజు ఆ రైతుల బాధలు కూడా పట్టించుకోవట్లేదు కదా సార్. విద్యార్థులు సెల్ టవర్లు ఎక్కుతున్నారు సార్, ఆ విద్యార్థులు బాధలు పట్టించుకోవడం లేదు కదా సార్. అర్ధరాత్రి కూడా మహిళలు రోడ్లపై కూర్చొని నిరసనలు తెలియజేస్తుంటే ఎంత అద్భుతమైన ప్రభుత్వం, ఎంత అద్భుతమైన పరిపాలన మీరు అందిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈరోజు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారు సార్. ఆలోచించుకొని చేయండి, ఆలోచించుకొని స్టేట్మెంట్లు ఇవ్వండి, పంపిద్దరు కానీ. ఈరోజు ముఖ్యంగా మీలో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాలి సార్. స్పీకర్గా ఒక హుందా అయిన హోదాలో ఉండి, ఒక గొప్ప హోదాలో ఉండాల్సిన వ్యక్తి తమ్మినేని సీతారాం గారు. నిన్న మాట్లాడుతున్నారు సార్, ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం హీనంగా మాట్లాడుతున్నారు, గుడ్డలు ఊడదీస్తానని చెప్పేసి. సార్, ఒక సభాపతిగా ఉండాల్సిన మీరు సభలో ఏ విధంగా ఉండాలి, శాసనసభ్యులు ఏ విధంగా మెలగాలి, శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడాలి, ఆ పదజాలాలు ఏ విధంగా ఉండాలని నలుగురికి మీరు నేర్పించాలి. ఈరోజు మీరే ఆ సభ్యతను మర్చిపోయి హీనంగా మాట్లాడుతుంటే ఇంకా సభాపతి పదవికి ఎందుకు సార్? మీరు ఈరోజు ఆ సభాపతి పదవికి మీరు ఎందుకు సార్ అర్హులా మీరు అసలు? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్. మాటలు చాలామంది మాట్లాడతారు సార్, పెద్దరికమైన స్థానంలో ఉన్నారు మీరు అందరూ. కొంచెం ఆతి చూచి మాట్లాడండి, కొంచెం ఆలోచించి మాట్లాడండి. చేతనైతే రాష్ట్రానికి మేలు చేయండి, కానీ రాష్ట్రాన్ని అంధకారాలకు నెట్టొద్దని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.